हाय फ्रेंड्स, वेलकम बैक टू हाउस वाइफ संध्या। सो इवाल्टी स्नैक्स रेसीपी वच्चेसी गोधुम पिंडी पकोड़ी अंडी। एप्पुडु मनं शनिपिंडितोने पकोड़ी वेसुकोनि तिंटू उंटां कदा, शनिपिंडी तिन्न वाल्लकि इला ईजीगा टेस्टीगा गोधुम पिंडी पकोड़ी कूडा वेसुकोनि वेडिवेडिगा तिनेसामनुकोंडि, चाला इष्टंगा कूडा तिनोच्चु। ఇప్పుడు ఈ గోధుమ పిండి పకోడీ ఎలా వేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను తీసుకోవాలి. నేను పెద్ద సైజు ఉల్లిగడ్డని 2 తీసుకొని కట్ చేసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ. ఇలా ఉల్లిగడ్డ కట్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి మీ కారణ తగ్గట్టు వేసుకోవాలండి. ఈ పకోడీలో పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూను పసుపు, 1/2 కప్పు గోధుమపిండిని వేసుకోవాలి. మనం గోధుమపిండి ఎంతైతే తీసుకున్నామో అంతే బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. బియ్యం పిండి వేసుకోవడం వలన క్రిస్పీగా వస్తాయి పకోడీ. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు ప్లేస్లో మీరు కొత్తిమీరనైనా తీసుకోవచ్చండి. ఈ కరివేపాకు అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత అవసరాన్ని బట్టి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని అనేది గట్టిగా కలుపుకోవాలండి. లూజుగా కలుపుకోవడం వలన ఆయిల్ ఎక్కువ పడుతుంది పకోడీకి. సో దాని వలన పిండి అనేది ఇలా గట్టిగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేడి చేసుకోవాలి. చూడండి, ఆయిల్ కూడా వేడైంది కదా. ఆయిల్ వేడైన తర్వాత ఇలా చిన్న చిన్నగా పకోడీని వేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధానంగా పకోడీని వేసుకోవాలి. పకోడీని ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ రెండు వైపులా పకోడీని బాగా కాలేలాగా కలుసుకోవాలి. చూడండి, పకోడీ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ కూడా వేసుకుందాము. ఈ పకోడీని కూడా సేమ్ ప్రాసెస్తోనే వేసుకొని రెండు వైపులా కలుపుకుంటూ బాగా కాలేలాగా కాల్చుకోవాలి. చూడండి, ఈ పకోడీ కూడా బాగా కాలింది కదా. ఇప్పుడు ఇది కూడా ప్లేట్లోకి తీసుకుంటే వేడివేడిగా గోధుమ పిండి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ పకోడీని అంతా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వేడివేడి ఆయిల్లోనే పచ్చికరివేపాకు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చికరివేపాకు ఇలా వేయించుకొని వేసుకోవడం వలన గోధుమ పిండి పకోడీ మరింత కలర్ఫుల్గా అనిపిస్తుంది. అలాగే ఈ కరివేపాకుతో పకోడీని తిన్నామనుకుని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, కరివేపాకు ఇలా వేయించుకొని ఈ పకోడీ మీద గార్నిష్ చేసుకోవాలి. పకోడీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి. కరివేపాకు వేసుకునేసరికి పకోడీ కూడా చాలా అంటే చాలా బాగుంది. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగుంది. టేస్ట్ అనేది కూడా సూపర్ టేస్ట్ ఉందండి. ఎప్పుడు శనగపిండితోనే పకోడీ కాకుండా ఇలా గోధుమ పిండి పకోడీ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ గోధుమ పిండి పకోడీ మీ ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సంధ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.